సుమన్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్కి స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేయండి కర్కాటక రాశి వారికి ఈ యొక్క అక్టోబర్ నెలలో చాలా బాగుందని చెప్పాలి వీరికి గ్రహ సంచారం కూడా చాలా అంత అనుకూలంగా ఉంది చేయు వృత్తి కూడా అనుకూలంగా ఉంది ఎంతటి కార్యాలైనా సరే అవలేలుగా వీరు సాధిస్తారు అదేవిధంగా ఇంట్లో భార్యాభర్తల మధ్య చాలా సఖ్యతగా ఉంటుంది వీరు పిల్లల వల్ల వీరు మంచి మంచి సంతోషకరమైన వార్తలు వినే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా బంధుమిత్రుల్లో వీళ్ళు సహాయ సహకారాలు ఉంటాయి అదే గృహంలో వివాహాది శుభకార్యాలు కూడా చాలా కలిసి వస్తాయండి గతంలో వీరు ఏదైనా సరే ఎవరికైనా డబ్బులు ఇచ్చి రాని వాళ్ళు ఆ యొక్క డబ్బులు కూడా తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఈ నెలలో వీరికి కోర్టు ఏదైనా వ్యవహారాలు ఉంటే అటువంటి కోర్టు వ్యవహారాన్ని కూడా వీరు నెమ్మదిగా కూడా విజయం పొందగలరు పొందుతారు కూడా అదేవిధంగా వీరు ఈ నెలల కూడా అంటే ఈ యొక్క కర్కాట రాశి వారికి ఈ నెలలంతా కూడా పట్టింది బంగారంగానే ఉంటుంది అయితే కొంచెం వీరు అనుకున్న పనులు నెమ్మదిగా కూడా నెమ్మదిగా మూవ్ అవుతుంటాయి కాబట్టి మొత్తంగా చెప్పాలని చాలా బాగుంటుందండి అదేవిధంగా ఈ యొక్క కర్కాట రాశి వారిలో ఎవరైతే ఈ యొక్క విద్యార్థులు ఉన్నారో ఆ యొక్క ప్రభుత్వ ప్రైవేటు మరి ఏదైనా జాబులకు ఉద్యోగాలకు ఎవరైతే పరీక్షలు రాస్తున్న పోటీ పరీక్షలు రాస్తున్నారో వారందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంది వీరు అనుకున్న విధంగా కూడా ఆ యొక్క వచ్చే పేపర్లో ఆన్సర్ అన్నీ కూడా నెమ్మదిగా వీరు అనుకూలంగానే ఉంటాయి నెమ్మదిగా వీరు మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ఎవరైతే ఈ యొక్క కర్కట రాశి వల్ల ఉన్నారో వారందరికీ కూడా చాలా అనుకూలమైన నెలగా ఉంది వీరు పై అధికారుల నుంచి కూడా మందాలను మంచిగా పొందుతారు ఎటువంటి ఆటంకాలు లేకుండా వీరు అడుగున్న పనులు నెమ్మదిగా కూడా పూర్తవుతాయి మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా అటువంటి ఇబ్బందులు కూడా వీటిని ఏవీ చేయలేవు అదేవిధంగా ఇంక్రిమెంట్స్ కానీ బోనస్లు కానీ ఏదైనా రావాల్సిన వాళ్ళు తప్పక వారికి మీ యొక్క పై అధికారులకు మీరు అభ్యర్థలు పెట్టుకుంటే అభ్యర్థన పెట్టుకుంటే తప్పక మళ్ళీ అవి విజయం సాధించే అవకాశాలు వస్తాయి అదేవిధంగా విజయ ఆ యొక్క విషయాల్లో కూడా మీరు విజయం సాధిస్తారండి అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క రాజకీయ నాయకులు ఎవరైతే ఈ యొక్క కర్కాటక రాజిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం ఇబ్బందికరమైన ఉంటుంది ఎందుకంటే వీరు ఏవి ఏవి పనులు తలపెట్టినా కూడా కొన్ని ఆటంకాలు అంటే రాజకీయ పరంగా కూడా కొన్ని ఆటంకాలు ఏర్పడుతుంటాయి కొంచెం మందబుద్ధిగా అంటే నెమ్మదిగా స్లోగా మూవ్ అవుతూ ఉంటుందండి కాబట్టి మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే తప్పక విజయం సాధిస్తారు అదేవిధంగా మీ యొక్క మీ యొక్క ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో వారు మీకంటే బలంగా ఉంటారు కాబట్టి మీరు తగు జాగ్రత్తగా ఉండి మీరు అనుకున్న అనుకున్న పనులు నెమ్మదిగా సాధించగలిగితే విజయం సాధిస్తారండి అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క చలనచిత్ర రంగస్థలంలో ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క సినిమా ఇండస్ట్రీలో ఎవరైతే ఈ యొక్క కర్కట రాశి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది గతంలో మీకు ఏదైనా రావాల్సినటువంటి డబ్బులు కూడా వస్తాయి అదేవిధంగా ఇన్ని రోజులు ఏదైనా ఇబ్బందులు పడిన వాళ్ళు తప్పక మీ యొక్క బంధువుల మీ యొక్క మిత్రుల ద్వారా అంటే ఇండస్ట్రీలో ఉన్నటువంటి మిత్రుల ద్వారా కానీ లేదా ఎవరైనా మీ యొక్క మిగతా ఇతర టెక్నీషియన్స్ ద్వారా మళ్ళీ తప్పక మీకు మీ యొక్క అనుకున్న పనులు కూడా నెమ్మదిగా పూర్తవుతాయి వారి ద్వారా మీకు కొన్ని పనులు పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తప్పగా ఈ నెల అంతా కూడా చాలా బాగుంటుంది మొత్తంగా చెప్పాలి అంటే కర్కాటక రాశి వారికి ఈ నెల అంతా కూడా చాలా బాగుంటుంది కర్కాటక రాశి వారికి ఈ నెల అనుకూలమైన రోజులుగా ఒకటో తారీఖు మూడో తారీఖు నాలుగో తారీఖు ఎనిమిదో తారీఖు అదేవిధంగా పదమూడవ తారీఖు ఇరవయో తారీఖు ఇరవై ఒకటో తారీఖు ఇరవై రెండో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు ముప్పై ఒకటో తారీఖులు వీరికి చాలా అనుకూలమైన రోజులుగా ఉన్నాయండి అదేవిధంగా వీరికి ప్రతికూలమైన రోజులుగా మరి ఆరో తారీఖు పదకొండవ తారీఖు పదిహేనో తారీఖు పద్దెనిమిదవ తారీఖు ఇరవై నాలుగో తారీఖు ఇరవై ఐదవ తారీఖు ఇరవై ఎనిమిదవ తారీఖులో వీరికి వీరికి అను ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా తొందరగా పూర్తి చేస్తూ పూర్తవుతాయి ఏదైనా కార్యం తలబడితే తొందరగా పూర్తవుతుందండి కొంచెం ప్రతికూలమైన రోజుల్లో ఏదైనా కార్యం తలబడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పగా గురువుగారిని కానీ లేదా మీ ఇంటి యొక్క పురోహితులు కానీ సంప్రదించి దా దానికి సంబంధించిన తగు పూజలు చేసుకుంటే మీరు అనుకున్న ఆ యొక్క ఏదైతే ప్రతికూలమైన రోజుల్లో ఏదైనా కార్యం నిలబెట్టారో అటువంటి కార్యక్రమాలు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా నెమ్మదిగా పూర్తవుతాయండి మొత్తంగా ఈ యొక్క రాశివారు ఈ నెలలో చేయవలసినల్లా ఏమిటయ్యా అంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి శివాలయ దర్శనం గుర్తుంచుకోండి నిత్యం శివాలయ దర్శనం చేసుకొని మీరు చేతనైతే ఆ యొక్క శివుడికి అభిషేకం చేసుకోండి లేదా అభిషేకం చేసుకునే స్తోమత లేదో అనుకున్నవారు తప్పక కనీసం సోమవారం రోజు నాడు ఒకసారైనా సరే స్వామివారికి అభిషేకం చేసుకోండి అది కూడా కుదరదు స్వామి అది అది కూడా లేదని వారు తప్పక ప్రతిరోజు కూడా వెళ్ళి శివాలయ దర్శనం చేసుకొని శివుడికి మరి ఒక పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేసేసేయండి చేస్తే చాలా మంచి జరుగుతుంది సోమవారం రోజు నాడు తప్పక కాస్త ఉపవాసం ఉండి తప్పక స్వామి ఈ యొక్క శివుడి ఆరాధన చేసుకుంటే ఇంకా మంచి జరుగుతుంది శుభస్య శీఘ్రం